పెబిల్స్ తెలుగు జిత్తుల మారినక్క. అనగనగా ఒక అడవిలో ఒక జిత్తుల మారినక్క ఉండేది. ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉండగా అది ఒక చచ్చిన ఏనుగును చూసింది. మాంసం తినాలనే ఆతురతతో నక్క దాని దగ్గరికి వెళ్లి పళ్లతో మాంసాన్ని కొరకడానికి ప్రయత్నించింది. కాని ఏనుగు తోలు చాలా గట్టిగా ఉండడం వలన అది కొరకలేకపోయింది. నక్క ఎంతగానో ప్రయత్నించింది. ఏం చేసినా నక్క ఏనుగు తోలును కొరకలేకపోయింది. నక్క చచ్చిన ఏనుగు పక్కనే కూర్చొని ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచించసాగింది. అనుకోకుండా ఒక సింహం దాని వైపు రావడం నక్క దృష్టిలో పడింది. అప్పుడది ఎంతో వినయంగా, సింహరాజా, నేను చచ్చిన ఏనుక్కి మీకోసమే కాపలా కాస్తున్నాను, దయచేసి తినండి అంటే సింహం గర్జించి, ఇతర జంతువులు చంపిన జంతువుల్ని నేను తినను, నీకు విషయం తెలుసనుకుంటాను అని ఆ సింహం తన దారిన తాను వెళ్లిపోయింది. ఆ నక్కెంతో సంతోషం వేసింది సింహం చచ్చిపోయిన ఏనుగు మాంసాన్ని తిన్నందుకు. అయినా ఏనుగు మాంసాన్ని ఎలా తినాలన్న నక్క సమస్య ఇంకా తీరలేదు. కొంతసేపటి తర్వాత ఒక పులి తిరుగుతూ అటువైపుగా వచ్చింది. నక్క అపాయాన్ని గుర్తించింది. చచ్చిన ఏనుగు మాంసం తినడానికి పులి తప్పకుండా ఆసక్తి చూపుతుందని నక్క అనుకుంది. పులి దగ్గరికి రాగానే నక్క భయపడే స్వరంతో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో, నేను సింహం మహారాజు వేటాడిన దానికి కాపలా కాస్తున్నాను, ఏదైనా పులి వస్తే ఆయనకి చెప్పమని ఆయన స్నానం చేయడానికి వెళ్లే ముందు నాతో చెప్పి వెళ్లారు, ఎందుకంటే అడవిలోని పులులన్నింటినీ చంపాలని శపథం చేశారట, ప్రాణాల మీద ఆశ లేకపోతే ఉండు. ఈ మాట వినగానే భయపడ్డ పులి అక్కడి నుంచి పారిపోయింది. పులి వెళ్లిపోగానే ఒక చిరుత అక్కడికొచ్చింది. జిత్తులు మారి నక్కకు తెలుసు, చిరుతకు పదునైన పళ్ళుంటాయని, తన సమస్యను అది తీర్చగలదని. చిరుతను చూసిన నక్క చిరునవ్వు నవ్వి స్వాగతం పలికింది. రానేస్తామా రా, చాలా కాలం తరువాత కనిపించావు, నువ్వు అలసిపోయి ఆకలితో ఉన్నట్లున్నావు, ఈ చచ్చిన ఏనుగు మాంసం కొంచెం తిని ఆకలి తీర్చుకో, నేను ఏనుగుని సింహం కోసం కాపలా కాస్తున్నాను, సింహం స్నానం చేయడానికెళ్ళింది. సింహం వేటాడిన దాన్ని నేనెలా తినగలను, నేను తినడం గాని చూసిందంటే ఖచ్చితంగా నన్ను చంపిస్తుంది, నాకెందుకు వచ్చిన గొడవ. నువ్వు ఆ విషయం గురించి చింతించకు, నేను జాగ్రత్తగా చూస్తూ సింహం తిరిగి వచ్చేటప్పుడు నీకు సైగ చేస్తాను, అప్పుడు నువ్వు సులభంగా పారిపోవచ్చు. ఆకలితో ఉన్న చిరుత దానికి సమ్మతించి ఈ అవకాశాన్నిచ్చినందుకు నక్కకు కృతజ్ఞతలు చెప్పింది. చిరుత ఏనుగు తోలుతో తంటాలు పడటం నక్క గమనిస్తూనే ఉంది. చిరుత ఏనుగు తోలుని చీల్చడంలో సఫలం అవడం చూడగానే నక్క గట్టిగా అరిచింది, పారిపో, సింహం వచ్చేస్తుంది. వెంటనే మెరుపు వేగంతో చిరుత అక్కడ్నుంచి మాయమైపోయింది. జిత్తుల మారి నక్క గట్టిగా నవ్వుకుని చచ్చిన ఏనుగు మాంసాన్ని ఒక్కతే ఆనందిస్తూ తినడానికి కూర్చుంది. నీతి: ఏ సమస్యనైనా తెలివిగా పరిష్కరించుకోవచ్చు. కాకి మరియు పాము. ఒక అడవిలోని ఒక చెట్టు చిటారు కొమ్మ మీద ఉన్న తన గూటిలో ఒక కాకి నివసిస్తుండేది. అదే చెట్టు కింద ఉన్న ఒక దొర్రలో ఒక పాము ఉండేది. ఒకరోజు కాకి బాగా ఆకలైంది. అప్పుడు అది తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని బయటికి వెళ్ళింది. అప్పుడే పాము త్వరలోంచి బయటికి వచ్చి నెమ్మదిగా పాకుతూ చెట్టు చిటారు కొమ్మనున్న కాకిగూడు వద్దకు చేరింది. కాకిగుడ్లను చూడగానే పాము నోట్లో నీళ్లూరాయి. కొన్ని గంటల తర్వాత కాకి తిరిగి తన గూటికి చేరుకుంది. తన గుడ్లను ఎవరో తిన్నారని కాకి గ్రహించింది. ఎంతో దుఃఖపడింది. గుడ్లను ఎవరు తిన్నారా అని ఆలోచించసాగింది. తరువాత ఎలాగైనా సరే దొంగను పట్టుకోవాలని ఒక పథకం వేసింది. రెండవసారి కాకి మళ్లీ గుడ్లను పొదిగింది. ఈసారి కాకి బయటికి వెళ్లలేదు. తన గుడ్లను తిన్న దొంగను పట్టుకోవాలనుకుంది. మధ్యాహ్నం చెట్టు త్వరలో ఉంటున్న పాము బయటకు వచ్చి గుడ్లను తినేసింది. కాకి ఆశ్చర్యపోయి దాక్కున్న చోటు నుంచి బయటకు వచ్చి, నీకెంత ధైర్యం, ఎవరది, ఓ నువ్వా, నువ్వింకా ఇక్కడే ఉన్నావా, నా గుడ్లనే తిన్నంత ధైర్యమా నీకు, నీకసలు సిగ్గునేది లేదా, నేనెందుకు సిగ్గుపడాలి, నాకు ఆకలి వేసింది,
అందుకే నీ గుడ్లు తిని నా ఆకలి తీర్చుకున్నాను. ఇంకోసారి ఇలా చేసావంటే నిన్ను చంపేస్తాను. నువ్వు నీ ఇష్టం వచ్చింది చేసుకో, నాకేం భయం లేదు. అప్పుడే కాకి తన మిత్రుడు నక్క రావడం చూసింది. అది చెట్టు మీద నుంచి కిందకొచ్చి తన స్నేహితుణ్ణి చూసి ఏడ్చింది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఒక దొంగ పాము నా గుడ్లు తినేసింది, దానికి శిక్ష విధించాలి, కానీ నేను సహారాన్ని. మిత్రమా, నువ్వేం దిగులు పడకు, నేనున్నాగా నీకు సహాయం చేయడానికి. నువ్వెలా సహాయం చేయగలవు? చేస్తానుగా, నా దగ్గర ఒక పథకం ఉంది, చెప్పేది విను, నువ్వేడవకు. అలాగా, ఏంటో చెప్పు. చూడు మిత్రమా, ఈ దేశపు రాజకుమారి స్నానం చేసే చెరువు దగ్గరకు వెళ్ళాలి. స్నానం చేయడానికి ముందు ఆమె తన మెడలోని హారాన్ని తీసి గట్టుమీద పెడుతుంది. అప్పుడు నువ్వు ఆ హారాన్ని తీసుకుని వచ్చి పాము ఉంటున్న ఆ త్వరలో వేసేయి. నేను హారాన్ని తీసుకొచ్చి పావున్న త్వరలో వేస్తే ఏమవుతుంది? ముందు నేను చెప్పినట్టు చెయ్యి, తర్వాత చూడు ఏమవుతుందో. కాకి ఎగురుకుంటూ రాకుమారి స్నానం చేసే చెరువు దగ్గరికెళ్లి హారాన్ని తీసుకుంది. రాకుమారి అరవగా రక్షక భటులు అరుస్తూ కాకిని వెంబడించారు. కాకి ఆ హారాన్ని తెచ్చి పాము ఉండే త్వరలో వేసి ఎగిరిపోయింది. ఏం జరుగుతోందో తెలియని పాము హారాన్ని మెడలో వేసుకుని బయటకు తొంగిచూసింది. అది చూసి రాకుమారి రక్షక భటులు పామును చచ్చేంత వరకు కర్రలతో కొట్టారు. తరువాత పాము మెడలోంచి హారాన్ని తీసుకుని వెళ్లిపోయారు. అది చూసి కాకి సంతోషంగా అనుకుంది, ఇక నా కష్టాలన్నీ తీరిపోయాయని. సమయానికి సహాయం చేసినందుకు తన మిత్రుడు నక్కకు కృతజ్ఞతలు తెలిపింది. ఆ తరువాత కాకి గుడ్లను పొదిగి సంతోషంగా జీవించింది. నీతి, కష్ట సమయంలో స్నేహం బుర్రలేని గాడిదలు. ఒకసారి అడవికి రాజైన సింహం ఏనుగుతో పోరాటంలో గాయపడింది. సింహానికి మంత్రి జిత్తులమారి నక్క. సింహం వేటాడడానికి వెళ్లలేకపోవడంతో నక్క కూడా ఆకలితోనే ఉండిపోవలసొచ్చింది. ఒకరోజు నక్కంది, మహారాజా, ఇద్దరూ ఆకలితో ఉన్నాం, మీకేమో ఇక వేటాడడానికి శక్తి రాలేదు, ఇలాగే ఇంకొన్ని రోజులు ఉంటే మనం చచ్చిపోవడం ఖాయం. చూడు మంత్రి, నీకు తెలుసుగా గాయపడ్డ నా కాళ్లతో నేను వేటాడలేనని. ఒక పని చేయి, ఎలాగో నా దగ్గరకు జంతువు వచ్చేలా చూడు, అప్పుడు నేను సులభంగా దాన్ని చంపగలను, మనిద్దరం దాన్ని ఆనందంగా తినొచ్చు. నేను చేయగలిగింది చేస్తాను. ఆ మాట చెప్పి నక్క అక్కడి నుంచి బయలుదేరింది. దారిలో అది ఒక లావుపాటి గాడిదను చూసింది. నక్క కళ్లలో కాంతి వచ్చింది. అంది, ఏం మిత్రమా, ఎలా ఉన్నావు? చాలా కాలమైంది నిన్ను చూసి, ఏమిటి చాలా నీరసంగా కనిపిస్తున్నావు. అవును మిత్రమా, నా యజమాని పగలు రాత్రి నాతో పని చేయించుకుని తినడానికి ఏమీ పెట్టడం లేదు. చూడు మిత్రమా, నీ పరిస్థితి చూస్తుంటే నిజంగా నాకు జాలేస్తుంది, నాతో కలిసి నువ్వు అడవికి రారాదు. నిజంగానా? కానీ నేను గ్రామంలో పెంపుడు జంతువునే, అడవి జంతువులతో కలిసి నేను ఎలా బ్రతకగలను? నువ్వు ఆ విషయం గురించి వదిలేయ్, అదంతా నేను చూసుకుంటాను కదా. మా రాజు ఎంతో దయగలవాడు, రాజుగారి సభలో ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది, బహుశా నువ్వు ఆ ఉద్యోగానికి సరిగ్గా సరిపోతావు. జిత్తులు మారి నక్క మాటలతో గాడిదను మోసం చేసి ఎలాగో తనతో కలిసి వచ్చేలా చేసింది. నక్క గాడిదను సింహం ఉండే గుహకు తీసుకుని వెళ్ళింది. ఆకలితో ఉన్న సింహం లావుగా ఉన్న గాడిద రావడం చూసి తన్ను తాను అదుపులో పెట్టుకోలేక గాడిద మీదకు ఎగిరిపడింది. ఎలాగో సింహం పంజా గురితప్పింది. దీంతో గాడిద అక్కడి నుంచి పారిపోయింది. సింహం తొందరపాటు వలన మంచి ఆహారాన్ని పోగొట్టుకున్నారు. దానివలన నక్క విచారపడింది. మంచి భోజనం పోయినందుకు సింహం కూడా దుఃఖపడింది. సింహం నక్కను ప్రాధేయపడింది ఎలాగో ఆ గాడిదను తిరిగి తీసుకురమ్మని. నక్క గాడిదను వెతుకుతూ బయలుదేరింది. నక్క గాడిదను కలిసి ఆశ్చర్యం కలిగించేలా చెప్పింది. మిత్రమా, ఏమైంది, ఎందుకలా పారిపోయొచ్చావు? సింహ మహారాజు నిన్ను చూసి ఎంతో సంతోషపడి నీకు స్వాగతం పలకడానికి ఆగలేక నీ మీద దూకారు. గాడిద మళ్లీ మోసపోయింది. మళ్లీ నక్కతో కలిసి సింహం దగ్గరికి వెళ్ళింది. ఈసారి సింహం చాలా జాగ్రత్తగా ఉంది. గాడిద దానికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు సింహం పంజా విసిరి ఎలాంటి తొందరపాటు లేకుండా గాడిదను సులభంగా చంపేసింది. సింహం నక్క రెంటికి చాలా సంతోషం కలిగింది. సింహం ఆహారాన్ని తినబోతుండగా నక్క అంది, మహారాజా, నాకు తెలుసు మీరు ఆకలి మీదున్నారని, కాని భోజనానికి ముందు మీరు స్నానం చేయాలి.
సింహానికి ఆ సలహా బాగా నచ్చింది. ఎందుకంటే స్నానం చేసి చాలా రోజులైంది. సింహం నదివైపుకి వెళ్లగానే నక్క వెంటనే గాడిద మెదడును తినేసింది. సింహం తిరిగొచ్చి తినడం ఆరంభించగానే దానికి మెదడంటే చాలా ఇష్టం కనుక దాన్ని వెతకసాగింది. మెదడు కనిపించలేదు. మెదడెక్కడ? నువ్వు గాని తిన్నావా? లేదు మహారాజా, నాకంత ధైర్యమా? గాడిదలకు మెదడు ఉండదు తెలుసా? ఒకవేళ ఉండి ఉంటే రెండోసారి అదసలు ఇక్కడికి వచ్చుండేదే కాదు. నక్క చెప్పిన విషయం సబబే అనుకుని సింహం ఆహారాన్ని సంతోషంగా భోంచేసింది. నీతి తెలిసి తెలిసి కుందేలు తాబేలు అనగనగా ఒక అడవిలో ముగ్గురు స్నేహితులుండేవారు. తోడేలు, కుందేలు, తాబేలు. ఒకరోజు ముగ్గురు కలవాలని పథకం వేసుకున్నారు. పథకం ప్రకారం కుందేలు, తోడేలు తాబేలు కంటే ముందే వచ్చేశాయి. కొంచెంసేపటి తర్వాత తాబేలు నెమ్మదిగా వచ్చింది. కుందేలు తాబేలు చూసి నవ్వి అంది, అబ్బా ఎంత సోమరువి, నాలాగా వేగంగా పరిగెత్తి రాలేవా? కుందేలు తాబేలుతో మాట్లాడే విధానం తోడేలకు నచ్చలేదు. నువ్వింకెప్పుడు అలా మాట్లాడకు. నిజం చెప్పాలంటే నువ్వు దానితో పోటీ చేస్తే గెలవలేవు తెలుసా? ఎలాంటి పోటీ ఏంటి? చూడు, మనం ఒక పని చేద్దాం. మీ ఇద్దరికి నేనొక పరుగు పందెం పెడతాను, చూద్దాం ఎవరు ముందొస్తారో. తాబేలు కుందేలు ఒప్పుకున్నాయి. ఆరంభించే చోటుని ముగించే చోటుని నిర్ణయించాయి. పరుగు మొదలైంది. కుందేలు వేగంగా పరిగెత్తింది, తాబేలు వెనక నెమ్మదిగా వెళ్ళింది. కుందేలు తొందరలో వేగంగా పరిగెత్తుతూ ఉంది. అయితే తాబేలు వెనకాల నెమ్మదిగా ఎలాంటి ఒత్తిడి లేకుండా రాసాగింది. కొంత దూరం వచ్చిన తర్వాత కుందేలు అలసిపోయి వెనక్కి తిరిగి తాబేలు కోసం చూసింది. కాని కనుచూపు మేరలో అది కనిపించనందున అనుకుంది, ఆహా, తాబేలు నన్నెప్పటికీ ఓడించలేదు, అది వచ్చేలోపు కొంచెం విశ్రాంతి తీసుకుందాం. సరే, కుందేలు ఒక పెద్ద చెట్టు నీడలో పడుకుంది. వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంది. కాసేపట్లో తాబేలు కుందేలు నిద్రపోతున్న చోటికి చేరుకుంది. కుందేలు గాఢ నిద్రలో ఉందని గమనించిన తాబేలు నెమ్మదిగా స్థిరంగా ముగింపు చోటు వైపుకు వెళ్లసాగింది. చివరికి ముగింపు చోటుకు చేరుకోగానే జంతువులన్నీ తాబేలుకు అభినందనలు తెలిపాయి. ఎలాగైతేనే చివరి గెలిచావు. అవును, ఇంతకీ కుందేలెక్కడా? కుందేలు నిద్రలేచేటప్పటికీ చాలా సమయం గడిచిపోయింది. వెనక్కి తిరిగి చూసి అనుకుంది, ఆహా, సోమరి తాబేలు ఇంకా ఇక్కడికే చేరుకోలేదు, నిస్సందేహంగా గెలుపు నాదే అవుతుంది అని ముగింపు చోటు వైపుకు పరిగెత్తింది. జీవితంలో మొదటిసారి ముగింపు చోటు వద్ద కుందేలు ఆశ్చర్యపోయింది. ఎందుకంటే తాబేలు ముందే వచ్చి అక్కడ ఉండడం చూసింది కనుక తనపై తనకే ఎంతో సిగ్గువేసింది. డంబాలు పలికే కుందేలు చూసి తోడేలంది, చూశావా నీ గర్వం నీ లక్ష్యానికి ఎలా అడ్డొచ్చిందో. నెమ్మదిగా ఉండే తాబేలు స్థిరంగా ముందుకు సాగి విజయం సాధించింది. అందుకని ఇంకెప్పుడు ఎవరి బలం గురించి తక్కువ అంచనా వేయకు. నీతి స్థిరంగా నెమ్మదిగా ఉన్న బలమైన ఏనుగుకి గుణపాఠం. ఒక నల్ల నేరేడు చెట్టు కొమ్మ మీద పిచ్చుకల జంట ఒకటుండేది. గూడు సౌకర్యంగా ఉన్నందున అవెంతో సంతోషంగా జీవిస్తున్నాయి. కొంతకాలం తరువాత ఆడపిచ్చుక గుడ్లు పెట్టింది. ఆ జంటకెంతో సంతోషం కలిగింది. ఎంతో ఆతృతగా అవి వాటి బిడ్డల కోసం ఎదురుచూడసాగాయి. ఒకరోజు ఒక బలమైన ఏనుగు ఆ నల్ల నేరేడు చెట్టు దగ్గరకొచ్చింది. దానికి ఆ చెట్టు ఆకులెంతో నచ్చాయి. అందుకని తన తొండాన్ని ఎత్తి ఆ చెట్టు కొమ్మను కిందకు లాగబోయింది. కొమ్మను లాగబోతున్న ఏనుగుని ఆ పిచ్చుకుల జంట చూసి గట్టిగా అరిచాయి. ఆ పగరుబోతు ఏనుగు వాటి మాటలను లక్ష్య పెట్టలేదు. అది అంది,
మీ గూడు ఏమైతే నాకేం, నేను ఆకులు తినాలి తింటాను. అది ఒక పెద్ద కొమ్మను కిందికి లాగింది. భయపడ్డట్లే గూడు చెదిరి గుడ్లన్నీ పగిలిపోయాయి. పిచ్చుకలు బాధతో ఏడ్చాయి. జాలి లేని ఆ ఏనుగు సంతోషంగా ఆకులను తిని అక్కడ్నుంచి వెళ్లిపోయింది. పిచ్చుకల జంట మనసులో కోపంతో పాటు పగ రగిలింది. అవి తమ మిత్రుల సహాయాన్ని కోరడానికి వెళ్లాయి అని దీనంగా ఏడ్చింది. కాకుల జంట, కప్ప, చీమ ఆ జంటను ఓదార్చాయి. ఆ పొగరుబోతు ఏనుగుకి గుణపాఠం నేర్పాలని అవన్నీ కూర్చొని ఒక పథకాన్ని తయారు చేశాయి. రెండవ రోజు పిచ్చుకలు వాటి మిత్రులు కలిసి ఏనుగును వెతకడానికి వెళ్లాయి. అవి ఏనుగుని చూడగానే దానిమీద దాడి చేశాయి. చీమ నెమ్మదిగా ఏనుగు చెవులోకి దూరి రాగం మొదలుపెట్టింది. చెవులోని రోదనతో ఏనుగుకు కళ్ళు తిరిగి అది కింద పడిపోయింది. ఇప్పుడు కాకుల జంట దాడి చేశాయి. చెట్టు మీద కూర్చున్న కాకుల జంట వెంటనే కిందికి దూసుకువచ్చి ఏనుగు రెండు కళ్లను తమ పదునైన ముక్కులతో అది గుడ్డిదయ్యేంత వరకు పొడిచాయి. ఏనుగు బాధ తట్టుకోలేక అరిచింది. అనుకోని ఈ దాడులతో ఏనుగు పూర్తిగా కలత చెందింది. దాని గొంతు, నోరు ఎండిపోయాయి. గుడ్డి కళ్లతోనే ఏనుగు చెరువు వైపు పరిగెట్టింది. ఇప్పుడు దాడి చేసే ఛాన్సు కప్పది. ఆ కప్ప పక్కనున్న పెద్ద గుంటలోకి దూకి గట్టిగా అరవడం ఆరంభించింది. కప్ప అరుపులు విని ఏనుగు చెరువు దగ్గరకొచ్చానని అనుకుని గుంట వైపు అడుగులు వేసింది. అడుగు వేసిందో లేదో గుంటలో పడి త్వరలోనే ప్రాణాలు పోగొట్టుకుంది. పిచ్చుకల జంట, వాటి మిత్రులు బలమైన ఏనుగుకి మంచి గుణపాఠం నేర్పాయి. నీతి, తెలివి బలం కంటే గొప్పది. గొప్ప త్యాగం. అనగనగా ఒకసారి ఒక చిట్టడవిలో కొన్ని కోతులుండేవి. అడవిలో అవెంతో ప్రశాంతంగా జీవిస్తుండేవి. తమ రాజుతో అవెంతో సంతోషంగా ఉన్నాయి. ఒకరోజు రాజుకోతి మిగతా కోతులన్నింటినీ రమ్మని కబురు చేసింది. మిత్రులారా, ఎన్నో ఏళ్ల నుంచి మనం ఈ మామిడి చెట్టు మీద సంతోషంగా జీవిస్తున్నాం. కానీ త్వరలోనే సమస్య రాబోతుందని నాకనిపిస్తోంది. ఎందుకని మహారాజా? గతంలో ఎన్నడూ మనుషులు మామిడి పండుని రుచ్చోళ్లేదు. ఒక్కసారి వాళ్ళీ పండుని రుచ్చూశారంటే మనం అపాయంలో పడ్డట్లే. అలాగాగా, అయితే మహారాజా మనం ఇప్పుడు ఏం చేద్దాం? దానికి నా దగ్గర ఓ పరిష్కారం ఉంది. ఒక్క పండు కూడా నదిలో పడకుండా జాగ్రత్త పడండి. అవెంత జాగ్రత్తగా ఉన్నా బాగా పండిన మామిడి పండు ఒకటి నదిలో పడనే పడింది. ఒక చేపలవాని వలలో చేపలతో పాటు మామిడి పండు పడింది. అయ్ బాబో, ఏటిదే? నా మిత్రుడికి దీని గురించి తెలుసుంటుంది. ఆ ఫలాన్ని అతని మిత్రుడికి చూపించాడు. చూడు, చేపలతో పాటు ఏం పడిందో వాళ్ళలో. విచిత్రంగా ఉంది, రుచిగా ఉంటుందనుకుంటా. నేనెప్పుడు ఇక్కడ దాన్ని చూడలేదు. పద, దీన్ని రాజుగారి దగ్గర కట్టుకెళ్దాం. అవునవును, అట్టాగే చేద్దాంలేరా. ఆ పండును తీసుకుని అతను రాజుగారి దగ్గరకు బయలుదేరాడు. దండాలు మహారాజా, చూడండియ్యా, చేపలతో పాటు నా వల్ల ఇది కూడా పడిందయ్యా. మంత్రి, ఏమిటిది? ఇది అన్ని చోట్ల దొరకదు మహారాజా. ఇది మామిడి పండు, ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అలాగా, అయితే ఇదెక్కడ కాస్తుంది? దట్టమైన అడవి మధ్యలో మహారాజా. అలాగా మంత్రి, కావలసిన ఏర్పాట్లు చేయించండి. రేపు మనం అడవికి వెళుతున్నాం. చిత్తం మహారాజా. రెండవ రోజు ఉదయాన్నే మహారాజు కొంతమంది సైనికులను తీసుకుని అడవికి ప్రయాణమయ్యాడు. వాళ్లు అడవికి చేరుకోగానే వాళ్లను చూసిన కోతులు నివ్వెరపోయి తికమకపడ్డాయి. భయపడి కేకలు పెట్టాయి. మంత్రి, ఏమిటా అరుపులు? అవే కోతులు మహారాజా. ఈరోజు మామిడి పళ్ళతో పాటు కోతుల మాంసం కూడా భుజిద్దాం. కోతులు నివ్వెరపోయాయి. సైనికులు కోతులను వేటాడడం ప్రారంభించారు. అయ్యో మహారాజా, చిక్కుకుపోయాం, ఇప్పుడు ఏం చేద్దాం? భయపడకండి, ఏదో ఒక మార్గం చూస్తాను. నేను చెప్పినట్టు చేయండి. అందరూ నది దగ్గరున్న చెట్టు దగ్గరకు వెళ్ళండి. మనం సురక్షితంగా ఉండాలంటే నది అవతల వైపునున్న అంజూరుపు చెట్టు దగ్గరకెళ్ళాలి. వెళ్లి ఏదైనా పొడువాటి తీగను తెచ్చి ఒకవైపును ఈ చెట్టుకు ముడివేసి ఇంకో చివరను నాకివ్వండి. ఇప్పుడు అందరూ నేను చెప్పినట్టు చేయండి. నేనిప్పుడు అవతల వైపునున్న ఆ అంజూరుపు చెట్టు వరకు ఈదుకుని వెళ్తాను. ఒకరి తరువాత ఒకరు మీరు నదికి అవతల వైపుకు ఈదుకుంటూ వచ్చేయండి.
అది తీగ ఒక చివరని నడుముకు కట్టుకుంది. కాని నదికి అవతల వైపుకు వెళ్లేటప్పటికీ తీగ చిన్నదైపోయింది. కష్టం మీద అది అంజురుపు చెట్టు కొమ్మను అందుకోగలిగింది. కోతులు దాటడం ప్రారంభించాయి. ఈ విధంగా అన్ని కోతులు దాటగలిగాయి. త్వరగా త్వరగా రావాలి, నేను అలిసిపోయాను, ఇంకా ఎక్కువసేపు ఇలా ఉండలేను. చివరిది దుష్టకోతి. దానికి రాజంటే ఎప్పుడూ ఇష్టం లేదు. ఇప్పుడు నేను రాజునయ్యే ఛాన్స్ ఉంది, నేను అవతల వైపుకు దూకి దాన్ని కిందకి తోసేస్తాను. దుష్టకోతి నిర్ధయగా తనకున్న బలాన్నంతా ఉపయోగించి రాజుకోతిని తన్నివేసింది. తీగ జారిపోయి రాజుకోతి కింద పడిపోయింది. అది ఒక రాతి మీద పడ్డం వలన తల బ్రద్దలైపోయింది. మిగతా కోతులన్నీ బాధతో చూశాయి. రాజుకోతికి సహాయం చేసేవారెవ్వరూ లేరు. నదికి అవతల వైపునున్న రాజు అంతా గమనిస్తున్నాడు. పదండి పాపం, ఆ కోతికి సహాయం చేద్దాం. నీ ప్రాణాన్ని పణంగా పెట్టి వాటిని రక్షించాం. పర్వాలేదు, అది నా కర్తవ్యం. చూడు, నిన్ను నేను తీసుకెళ్లి వైద్యం చేయిస్తాను. దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి, నా ప్రాణం పోబోతుంది. ఎంత బాధగా ఉందో కదా. మా వాళ్ళని కాపాడినందుకు సంతోషంగా ఉంది, అందుకే ఏ బాధ లేదు అంటూ రాజుకోతి మరణించింది. నీతి, స్వయం త్యాగం. మాట్లాడే గుహ. ఒకసారి ఒక సింహం భోజనం కొరకు అటూ ఇటూ తిరుగుతోంది. వేటాడటానికి ఒక్క జంతువు కనబడలేదు. తరువాత అది ఒక ఎద్దును వెంటాడింది. కాని అది దాని పంజా నుంచి తప్పించుకుంది. సింహం అలసిపోయింది. ఒక్క జంతువు దొరకనందున నిరాశతో సింహం అడవి వైపున నెమ్మదిగా నడుస్తూ వెళుతోంది. దారిలో దానికి ఒక గుహ కనిపించింది. సింహం విశ్రాంతి తీసుకోవడానికి లోపలికెళ్ళింది. ఒకవేళ ఏదైనా జంతువు వచ్చినా వేటాడవచ్చు అనుకుంటూ సింహం లోపలికెళ్ళింది. అక్కడ దానికేమీ దొరకలేదు. అది గుహ లోపలే ఉండి ఏదైనా జంతువు వస్తుందేమోనని ఆతురతతో ఎదురుచూడసాగింది. కొంతసేపటి తర్వాత ఆ గుహలో ఉండే నక్క తిరిగి వచ్చింది. గుహ దగ్గర నక్క ఏదో జంతువు కాలి గుర్తులు ఉండటం చూసింది. అవి గుహ లోపలికి వెళ్లాయని పసికట్టింది. ఓ, ఈ కాలి గుర్తులు ఎవరివి? బహుశా సింహాని అనుకుంటాను. నేను లోపలికెళ్తే అది నన్ను చంపేస్తుంది. అందుకని లోపల ఎవరున్నారో తెలుసుకోవడానికి నక్క ఒక పథకం వేసింది. అప్పుడది గుహతో ఇలా అంది. ఓ గుహ మిత్రమా. గుహ నుంచి ఎలాంటి జవాబు రాలేదు. మిత్రమా గుహ. ఈసారి కూడా గుహ నుంచి ఎలాంటి జవాబు రాలేదు. గుహ, నీకేమైంది? నాతో ఎందుకని మాట్లాడడం లేదు? అసలైతే నేను పిలిచినప్పుడు నాతో మాట్లాడేదానివిగా. అయినా ఎలాంటి జవాబు రాలేదు. ఏంటి, ఎవరైనా లోపలున్నారా? అందుకని నువ్వు నాతో మాట్లాడడం లేదా? నీకు తెలుసుగా నువ్వు నాతో మాట్లాడకపోతే నేను తిరిగి వెళ్ళిపోతానని. తెలివి తక్కువ సింహం గుహ నక్కతో మాట్లాడుతుందని అనుకుంది. కనుక గుహకు బదులుగా తను మాట్లాడితే నక్క లోపలికి వస్తే అప్పుడు దాన్ని చంపి తినవచ్చని సింహం నక్కతో ఇలా అంది. నా ప్రియమైన నక్క, నేను నిన్ను ఆట పట్టిద్దామనుకున్నాను. లోపల ఎవరూ లేరు, నువ్వు నిర్భయంగా రావచ్చు. నక్కకు అర్థమైపోయింది ఆ స్వరం సింహానిదని. నక్క జాగ్రత్త పడి ఇలా జవాబిచ్చింది. ఏమో సింహం, లోపలికి రావడానికి నాకు బుద్ధి లేదనుకున్నావా? నేను లోపలికి వస్తే నువ్వు నన్ను చంపి తినేస్తావు. నీ నిరీక్షణ వ్యర్థమే, వెళ్ళిపో. అలా అని నక్క పారిపోయింది. తెలివి తక్కువ సింహానికి ఏమీ దొరకలేదు. నీతి, నేలపాలైన పెబిల్స్ తెలుగు.